కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో గల ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావుల ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అలాగే రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ జెడ్పీటీసీ చుండ్రు చిట్టిబాబును వడ్లమూరు గ్రామంలో తన స్వగృహంలోను, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బును నిరసనమెట్ట గ్రామంలో గల పార్టీ కార్యాలయంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అధికారులు కలిసి పండ్లు, పుష్పగుచ్చాలు, స్వీట్లు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. టేకి గ్రామంలో యూటీఎఫ్ నాయకులు ఎంపీపీ సత్యవేణికి యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్ అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో కపిలేశ్వరపురం మండలం ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఎంపీపీ సత్యవేణి, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బులు ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరంలో మళ్లీ సీఎం జగన్ పాలన ఏర్పడి సంక్షేమంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరారు. జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు కుటుంబానికి యేసుక్రీస్తు దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని సంఘకాపరి ప్రార్థించారు. ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి, ఎంపీపీ కార్యాలయం సిబ్బంది, కపిలేశ్వరపురం ఎంపీటీసీ సీలం భాస్కర్రావు, తాతపూడి జెడ్పీటీసీ జుత్తుక వెంకట లక్ష్మీ సూరిబాబులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, అధికారులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరి 2024 మొదలుకొని మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కొత్త సంవత్సరంలో కూడా మండల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. 2024 కొత్త సంవత్సరం అందరికీ మరి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా మన కపిలేశ్వరం మండలం మరి ఎంపీటీసీలు ఎంపీపీ గారికి, అలాగే మన ఎమ్మెల్సీ గారికి, మన గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మరి రేపు రాబోయే రోజుల్లో అందరికీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసి, అలాగే మన ఎమ్మెల్సీ గారు తోడ తిరుమూర్తులు గారిని కూడా మన ఎమ్మెల్యే గారు చేసి, అలాగే మినిస్టర్ గారు కూడా చేసి మన నియోజకవర్గం అభివృద్ధి పరచాలని అందరూ ఆకాంక్ష, అది తప్పనిసరిగా కళ నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. కొత్త సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్.